బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య బేటలు వారుతున్నాయా? ఆ బేటలు తెగదెంపుల వరకు వెళ్ళే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునేనే అనిపిస్తోంది. తాజాగా తిరుపతిలో ప్రచారం నిర్వహించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు తూతూ మంత్రంగా రోడ్ షో నిర్వహించి మధ్యలోనే వెనుతిరిగిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి అసలు కారణం ఏంటి అని చూస్తే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రత్నప్రభ చేసిన సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోని మధ్యలోనే నిలిపివేసేలా చేశాయి అనేది. అంటే ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్కు ఇచ్చిన, ఒక జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అయ్యే అంత ఛాన్స్ ఉందా, సీఎం అభ్యర్థిగా ప్రకటించారా అనే సంగతి తనకు తెలియదు అంటూ రత్నప్రభ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారం రేపాయి. ఇదే నేపథ్యంలో తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా జన సైనికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకోవాలి అంటూ గట్టిగా నిలదించడం, ఈ నేపథ్యంలోనే ఆయన బహిరంగ సభలో రోడ్ షోని మధ్యలో అర్ధాంతరంగా ముగించి మరీ వెనుతిరిగారు అనేది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే భారతీయ జనతా పార్టీ పెద్దల ఒత్తిడి కానివ్వండి, లేదంటే ఇరు పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఏదేవైతేనే తిరుపతి లోక్సభ స్థానానికి మాత్రం జనసేన అభ్యర్థిని బరిలోకి దించలేదు. ఉమ్మడిగా ఇద్దరు ఆలోచించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బరిలోకి దించారు. అయితే ప్రధానంగా మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభని ఎప్పుడైతే బరిలోకి దించారో, కర్ణాటకలో ఆమె సిఎస్గా కూడా పనిచేసిన పరిస్థితి, ఇటువంటి నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే ప్రచారానికి కూడా స్వయంగా రత్నప్రభ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించిన సందర్భం కూడా ఉంది. 100% పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తారు అని కూడా ఆమె చెప్పారు. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారు. కానీ ఇంతలో సోమవీరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఒక జోష్ నింపాయి జనసేన పార్టీ నాయకుల్లో కానీ జన సైనికుల్లో కానీ. కానీ ఆ వ్యాఖ్యలు తనకు తెలియదంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం రత్నప్రభ. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే అంత సీన్ ఉందా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి జనసేన నాయకులు కానివ్వండి, జన సైనికులను కానివ్వండి, ఆగ్రహానికి గురి చేసిన పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో తెగదెంపులకు సిద్ధమవుతారా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే కలిసి కాపురం కంటిన్యూ చేస్తారా ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. జన సైనికులు అయితే మాత్రం తెగదెంపులకు సిద్ధం కావాలి అంటూ పవన్ కళ్యాణ్ గారికి సూచనలు ఇచ్చారు అనేది కూడా అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్గా మారిన అంశం.